తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు నిధులు నియామకాలు ఉద్యోగాలు ఇస్తామంటూ చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి హామీలు నెరవేర్చలేదని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయినా కూడా పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పినా ఇప్పటి వరకు నెరవేర్చలేదని జిల్లా అధ్యక్షుడు అన్నారు. ఈ విషయాలపై రేపు మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జితేందర్ పాల్గొంటున్నారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిసి తెలంగాణ సాధించుకోవాలి. తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయి అని చెప్పేసి ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొని చురుగ్గా ఇవాళ వేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార దాహం తప్ప ఇవాళ ఆచరణలో ఏది కూడా పెట్టలే. దళితులది కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే బారడంత ఉచిత కరెంటు కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు. ముఖ్యమంత్రి గారు మనవడు ఏం బియ్యం తింటుండో హాస్టళ్ళలో పెడతామని ఇవాళ పురుగులన్నం పెట్టే పరిస్థితి ఈ దరిద్రం బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అంటే ఓట్లు లేదని ఇవాళ మళ్ళీ పార్టీ పేరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజల ముందుకు వస్తున్నారు. ఉద్యమంలో ప్రతి ఉద్యమకారుడు అవునే దక్క తెలంగాణ పక్క అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఇవాళ ఉద్యమం చేసినాం. ఇవాళ అవునే దక్క హైదరాబాద్ బేసిన పక్క ఈ కేసీఆర్ హైదరాబాద్ ఉంటే ఇవాళ అధికారం ఉంటే హైదరాబాద్ కూడా అమ్మేస్తాడు. మన బతుకులు బాగుపడతాయి, మనకు నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పేసి సబ్బండా జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఈరోజు ఒక అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా కేసీఆర్ అధికారంలోకి రాగానే ఒక మాట రాకముందు ఒక మాట ఆయన మాట్లాడతాడు, ఇల్లు లేని వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. గత ప్రభుత్వము డబ్బా రూమ్లు ఇచ్చింది, ఈ డబ్బా రూము ఎవరికి సరిపోదు, అల్లుడు వస్తే అత్త ఎక్కడ ఉండాలి, కోళ్ళు ఎక్కడ కట్టేయాలి, గొర్రెలు ఎక్కడ కట్టేయాలి అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పడం జరిగింది.